భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో గలగొని గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లినిక్, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సంయుక్త కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తో కలిసి ప్రారంభించారు. రైతు భరోసా పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం ఆనందపురం మండలం బోని గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కార్యక్రమం అనంతరం అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల శిలాఫలకాలను ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ కు జాయింట్ కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా డిసిసిబి చైర్మన్ కోలా గురువులు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి అదే గ్రామంలో వైద్యం పొందేందుకు వీలుగా కలుగుతుందని అన్నారు. డిసిసిబి చైర్మన్ మాట్లాడుతూ రైతుల సమస్యలు తీర్చేందుకు డిసిసిబి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులకు విత్తనం నుండి పండించే పంటలు విక్రయించుకునేలా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు. ఇంకా చూడండి వెలిగిస్తా మళ్ళీ ఊరుకోలేదు. అలాగే మన వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి పాండ్రెడ్డి గ్రామం నుంచి పాండ్రెడ్డి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఉత్తమ రైతు అవార్డుని తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మా వ్యవసాయ శాఖ తరఫున ఉద్యానవనం శాఖ తరఫున మన విశాఖ జిల్లాలో ఏడు మండలాలు ఉన్నాయి. ఏడు మండలాలకి 132 కోట్లు వచ్చింది సార్ ఇప్పుడు దాకా జిల్లా మొత్తం. 132 కోట్లలో ఒక్క మన మూడు మండలాలకే 100 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మన నాయకులకు కానీ రైతులకు కానీ ఒక అరగంట కూర్చునే మీటింగ్ని ఒప్పుకోలేదు. ఈ 4 సంవత్సరాల్లో 100 కోట్లు తినేసాం. 100 కోట్లు రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, లక్ష కాదు, 2 లక్షలు కాదు, అర్థమైందా? కాబట్టి ఈ విషయాలు దయచేసి చెప్పండి. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కూర్చోండి కూర్చోండి ఏంటి, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి 100 కోట్లు వచ్చింది మూడు మండలాలకి. ముఖ్యంగా మన కృష్ణాపురం అలాగే సర్లపాలెం, తాళవలస, ఈ బోని, ఇలా కొన్ని ఏనాము అన్సెటిల్ విలేజెస్ ఉన్నాయి. 77 సంవత్సరాల హిస్టరీలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక్కడినొక్కడు కూడా పథకం రాలి వాళ్ళకి, రైతులకి. ఎందుకని అన్సెటిల్ విలేజెస్ కాబట్టి. మొట్టమొదటిసారిగా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే స్పందించి మన గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏనా మనసెట్ల విలేజెస్లో ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి మనం ఏదన్నా సమస్యను తీసుకెళ్తే వెంటనే సానుకూలంగా స్పందించే ముఖ్యమంత్రి, గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఆయన. అలాగే ఇవాళ దాని గురించి చెప్పారు ఇప్పుడే సార్. ఇవాళ భీమిలి మండలం 2 కోట్ల 900 లక్షలు ఇస్తున్నాం. ఆనందపురం మన 3 కోట్లు 92 లక్షలేమో పద్మనాభం, ఆనందపురం 3 కోట్ల 52 లక్షలు ఇవాళ ఇస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్, మన జేడీ గారు ఇప్పుడే చెప్పారు. అంటే మాకు స్కూల్లో కాలేజీలో పిల్లలకి ప్రతి నెల క్యాలెండర్ ఉంటుంది, ఏ నెలలో ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి,
ఏ నెలలో ఏ ఎగ్జామ్ పెట్టాలి, క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ఇయర్లీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అని. అలాగా దేశంలో మొట్టమొదటిసారిగా ఒక సంక్షేమ క్యాలెండర్ని ప్రజలకి చెప్పటం, చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఎంతో చిత్తశుద్ధి ఉండాలి, ఎంతో పట్టుదల ఉండాలి. మీ అందరికి తెలుసు, మనందరిదే కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగినాయి. కానీ కరోనా టైంలో కూడా ఈ రైతు భరోసా కానీ, చెప్పిన హామీలు కానీ, చెప్పని హామీలు కానీ, 30 రకాల పథకాలు, 230,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా మీ కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.